ప్రభు యేసుకృష్ణ అమ్మములో మీ అందరికీ శుభములు సామాన్య పద్మూడవ ఆదివారము పిచాచము అసూయ వలన మృత్యువు లోకములోనికి ప్రవేశించెను మొదటి పఠనము సొలోమోను జ్ఞానగ్రంథము ఒకటవ అధ్యాయము పద్మూడవ వచనము నుండి పదహైదవ వచనం వరకు మరియు రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ఇరవై నాలుగవ వచనం వరకు మృత్యువును దేవుడు కలిగింపలేదు ప్రాణులు చనిపోవుటను చూచి ఆయన సంతసింపడు ఆయన ప్రతి ప్రాణిని జీవించుట కొరకే సృజించెను ఆయన చేసిన ప్రాణులన్నీ ఆయురు ఆరోగ్యములతో అలరారుచున్నవి జీవులలో మరణకరమైన విషయమేమీయూ లేదు మృత్యువు ఈ లోకమున రాజ్యము చేయదు న్యాయమునకు మరణము లేదు దుష్టులు జీవితమును సరిగా అర్థము చేసుకున్నారు దేవుడు నరుని అమరునిగా చేసెను అతనిని తనవలే అమరునిగా చేసెను కాని పిచాచము అసూయ వలన మృత్యువు లోకములోనికి ప్రవేశించెను పిచాచ పక్షమును అవలంబించువారు చావును చవితూతురు ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీవు నన్ను రక్షించితివి కనుక నేను నిన్ను స్థుతింతును తన పేదరికము వలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద అయ్యను రెండవ పఠనము పునిత చిన్నప్పగారు కొరంతీలకు రాసిన రెండవ లేఖ ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనము తొమ్మిదవ వచనము మరియు పదమూడవ వచనము నుండి పదహైదవ వచనం వరకు విశ్వాసములోను వాక్కులోను జ్ఞానములోను ఆసక్తిలోను మాపై మీకు గల ప్రేమలోనూ అన్నింటను మీరు భాగ్యవంతులే కనుకనే ప్రేమ పూర్వకమగు ఈ సేవలో కూడా మీరు ఉదారముగా ఉండవలయునని మా అభిలాష మన యేసుక్రీస్తు ప్రభువు కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు కదా తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికము వలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద అయ్యను మీ పైననే భారముంచి ఇతరులను తేలికగా వదులుటకు నేను ప్రయత్నించుటలేదు కానీ ప్రస్తుతము మీకు సమృద్ధిగా ఉండుటచే అవసరములో ఉన్నవారికి సహాయపడుట యుక్తమని నేను ఎంచి తిని అట్లే మీరు అవసరములో ఉన్నప్పుడు వారి సమృద్ధిని బట్టి వారును మీకు సహాయపడదరు ఈ విధముగా ఇరువురకు సమానముగా న్యాయము జరుగును పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లుగా ఎక్కువ ప్రోగు చేసిన వానికి ఎక్కువగా ఏమీను మిగులకుండెను తక్కువ ప్రోగు చేసిన వానికి ఏమీను తక్కువగా నుండెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి నలభై మూడవ వచనము వరకు పిదపయేసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా జనసమూహము ఆయన ఎద్దుకు చేరెను అట్లు ఆయన ఆ తీరమున ఉండగా ప్రార్థనా మందిర అధ్యక్షులలో ఒగడుగు యాయూరు అనువాడు వచ్చి ప్రభు పాదములపై పడి ప్రభు నా కుమార్తె మరణవస్థలు ఉన్నది తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తములను ఉంచినా ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగులా బతిమాలెను అంతట ఆయన అతనితో వెళ్ళి చూడగా గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పై పైబడుచుండెను పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరూ వైద్యుల యొద్ద చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రము తగ్గక హెచ్చు పెరిగెను ఆమె యేసునుగుర్చి విని జనసమూహముల నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థత నగదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను ఆమె తాను స్వస్థత పొందినట్లు గుర్తించెను అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి నా వస్త్రములను తాకిన వారెవరు అని ఆ జనసమూహమును ప్రశ్నించెను ఈ జనసమూహము తనుపై పడుచుండుట చూచుచున్నారు గదా నన్ను తాకినదెవరు అని ప్రశ్నించుచున్నారేలా అని శిష్యులు పలికిరి తాకినది ఎవరు తెలుసుకునవలయేనని ఆయన నలుదశలా తేరీపారచూచెను తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడా వణుకుచు ఆయన పాదములపై పడి జరిగినదంతయు విన్నవించెను ఆయన ఆమెతో కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను ఆరోగ్యవతివై సమాధానముతో పోయిరమ్ము అని పలికెను ఇంతలు ప్రార్థనా మందిర ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె మరణించినది గురువును ఇంకను పెట్టనేలా అనిరి యేసు వారి మాటలను లక్ష్యపెట్టక ఆ మందిర అధ్యక్షునితో నీవు ఏమాత్రము అధైర్యపడుకుము విశ్వాసమును కలిగియుండుము అని చెప్పెను పిదప పేతురును యాకోబును అతని సోదరుడు యోహానును మాత్రము తన వెంట తీసుకొని ఆ అధికారి ఇంటికి వెళ్ళెను అచ్చట జనసమూహము గొల్లున ఏడ్చుటయు ప్రలాపించుట్యు చూచి ఆయన లోపలికి ప్రవేశించి మీరు ఎలా ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు ఈ బాలిక నిద్రించుచున్నది గాని చనిపోలేదు అని వారితో పలికెను అందుకు వారు ఆయనను హేళన చేసిరి ఆయనను యేసు అందరిని వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతోనూ తన శిష్యులతోనూ బిడ్డ పరిండియున్న గదిలో ప్రవేశించెను ఆ బాలిక చెయ్యి పట్టుకొని తలితాకుమి అనిను ఓ బాలిక లెమ్మని నీతో చెప్పుచున్నాను అని ఈ మాటకు అర్థము వెంటనే ఆ బాలిక లేచి నడువసాగెను ఆమె ప్రాయము గలది అది చూచిన జనులల్లరు ఆశ్చర్యచకుతులైరి దీనిని ఎవరికి వెల్లడింపకుడు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక